చీరాల ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి ఆదేశాల మేరకు దాతలు సమకూర్చిన ఆక్సిజన్ పరికరాలను ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శేషుకుమార్కు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే అందజేశారు. నియోజకవర్గ సమీక్ష సమావేశం వద్దకు ఆక్సిజన్ యంత్రాలు తీసుకొచ్చిచ్చారు. ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ కరోనా సోకిన రోగులు ఇబ్బంది పడకుండా ఆక్సిజన్ యంత్రాలను బహుకరించిన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏరియా వైద్యశాలలో కాన్పుల వార్డుకు ఏసీలు బహుకరించిన పాపాయిపాలెంకు చెందిన పూరి వెంకటేశ్వర్లను అభినందించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను ఆయా ప్రాంతాల వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంజీరం శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకూటి అమృతపాణి పాల్గొన్నారు. అది అట్మాస్ఫియర్ అయితే బాగాలేదని చెప్పి వాళ్ళు సూపరింటెండెంట్ గారు చెప్తే సరే ఒక డోర్ ఎవరని ఎదిగేది అయితే పులి నేను చెప్పాను. నేను మామూలుగా ఎవరైతే నేను వచ్చేలోపు అది ఫిక్స్ చేసి ఉండాలని చెప్పని అయితే మనకి చీరాలో ఒకసారి కూడుకునేవాడు ఎవరు లేనట్టుంటే మొత్తం మీద ఇక్కడికి ఎరిగేటకు వస్తుంది. విజయవాడ ఆర్డర్ చేయడం జరిగింది. అవి వస్తున్నాయో మూడింటికి మామిడి దాన్ని కనుక అంటే నేను ఇక్కడ చీరాలో లేదు ఫిక్స్ చేయాలని చెప్పాను. అది ఈ సందర్భంగా కాస్త తెప్పు చేసినందుకు ఉన్నారంగా అతనికి కూడా మనం థ్యాంక్ చేస్తాం. ముఖ్యంగా ఏమో చెప్పాలి ఒప్పుకొని వచ్చి ఏ రోజు ఆ రోజు సమాచారం చెప్తూ ఇలా వస్తుందని తెలిసి ప్రకారం చెప్పి అరేంజ్ చేయిస్తున్నారు. చెప్పకుండా ఇమ్మీడియట్గా ఒక రకమైన మంత్రి గారు డొనేట్ చేయడం జరిగింది. నేనే అడిగాను పని కూడా ఒక పది ఇవ్వడం జరిగింది. ఇది ఈలోపు ఆ షర్ట్ ఇవన్నీ కంప్లీట్ చేయడం మనకు ఉపయోగం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఇంకా రామారావు గారు చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మనం ఒత్తిడి చేసుకుంటున్నాం. మెడిసిన్స్ అంటే అది ఒకటి నా నియంత్రణ లేదు కానీ అది మొత్తం మీద దాన్ని అందరికంటే ముందు వచ్చే మాత్రమే చూద్దాం. మన ప్రయత్నం మనం చేస్తామండి. ఈ సందర్భంగా మన పాలేటీలో గారికి మనం ధన్యవాదాలు తెలియజేయడానికి అవసరం ఉంది. అదేవిధంగా చీరాల సంబంధించి అన్ని విషయాల్లో కూడా మనకి పూర్తిగా సహకరించి